morning, children. Very good morning. Look at the board. Second EVS. Eighth chapter la kochamma. Seven chapters manaki complete ayipoyayi. Eighth chapter food and hygiene. New words amma page number, textbook page number 101 open chesta meeku. 101 open chesthe న్యూ వర్డ్స్ ఉంటాయమ్మా. ఎయిత్ చాప్టర్ ఫుడ్ అండ్ హైజీన్. చూడండి న్యూ వర్డ్స్లో ఏమున్నాయి. ఫస్ట్ ఎనర్జీ గివింగ్ ఫుడ్. ఎనర్జీ అంటే ఏంటి, బలం, శక్తినిచ్చే ఫుడ్. ఏమేమి ఉన్నాయి అక్కడ మీకు చూడండి. ఫస్ట్ న్యూ వర్డ్లో చూడండి మీకు ఏమేం కనిపిస్తున్నాయి. ఎనర్జీ గివింగ్ ఫుడ్లో ఏం కనిపిస్తున్నాయి, షుగర్ అమ్మా, ఇది వీట్ గోధుమలు, ఈ పొటాటో. వీటి నుంచే కదా చపాతి రోటీ తయారు చేస్తారు. నెక్స్ట్ జాము, రైస్, ఇవన్నీ ఫుడ్ అంతా ఏంటి, ఎనర్జీ గివింగ్ ఫుడ్, బలాన్ని ఇచ్చే ఫుడ్. సో ఫస్ట్ న్యూ వర్డ్ ఏంటమ్మా మనకి, ఎనర్జీ, ఈఎన్ఈఆర్జీవై, ఎనర్జీ, ఈఎన్ఈఆర్జీవై, ఎనర్జీ గివింగ్, జిఐ విఐ ఎన్జి గివింగ్, ఎఫ్ఓడి ఫుడ్. ఎనర్జీ గివింగ్ ఫుడ్లో ఏమేమో ఏమేమి వచ్చినాయి, ఏమేమి చూపించాను ఇప్పుడు మీకు నేను, షుగరు, పొటాటో, రోటీ, రైస్, అలాగే జాము. నెక్స్ట్ ఫుడ్ ఏంటి, బాడీ బిల్డింగ్ ఫుడ్. నెక్స్ట్ న్యూ వర్డ్ ఏంటమ్మా, బాడీ, విఓడివై, బాడీ బిల్డింగ్, బియుఐ ఎల్డిఐఎన్జి, బాడీ బిల్డింగ్, ఎఫ్ఓడి ఫుడ్. బాడీ బిల్డింగ్ ఫుడ్ అంటే బాడీ స్ట్రాంగ్గా, అంటే బాడీ కొంతమంది చూడండి సన్నగా అలా ఉంటారు, వీక్గా ఉంటారు కదా, అలా కాకుండా మంచి ఆరోగ్యంగా హెల్దీగా కనిపించాలి. అది ఏ ఫుడ్ తింటే మనం హెల్దీగా అవుతాము, బాడీ బిల్డ్ అంటే బాడీ బాగా కనిపించేటట్టు. ఏం ఫుడ్ చూడండి, ఏమున్నాయి అక్కడ, ఎగ్స్ కనిపిస్తున్నాయి, ఫిష్, మిల్క్, నెక్స్ట్ అదేంటది, హెన్న, చికెన్. ఇవన్నీ తింటే ఏమవుతాం, బాడీ బిల్డింగ్, బాడీ బాగా స్ట్రాంగ్గా తయారవుద్దంట ఆ ఫుడ్ తింటే. బిఫోర్ వర్డ్ ఏం చెప్పుకున్నాం, న్యూ వర్డ్ ఎనర్జీ, బలాన్ని ఇచ్చేది, పైన ఎనర్జీ గివింగ్ ఫుడ్ ఏంటవి, పొటాటో, షుగరు, రోటీ, ఇవి. ఇక్కడ వచ్చి ఏంటి, ఎగ్స్, ఫిష్, చికెన్, ఇవన్నీ మిల్క్, బాడీ బిల్డింగ్ ఫుడ్. ఓకేనా. నెక్స్ట్ న్యూ వర్డ్ ఉంది చూడండి, ఫుడ్ కంటైనింగ్ రఫేజ్. నెక్స్ట్ న్యూ వర్డ్ ఏంటమ్మా, ఫుడ్, ఎఫ్ఓడి ఫుడ్, కంటైనింగ్ సిఓఎన్ టిఏఐఎన్ఐఎన్జి, ఫుడ్ కంటైనింగ్ రఫేజ్, ఆర్ఓయు జిహెచ్ఏజిఈ. ఫుడ్ కంటైనింగ్ రఫేజ్ అంటే ఫైబర్ ఫుడ్ అమ్మా, అంటే పీచు పదార్థాలు ఉంటాయి కదా, పీచు పదార్థాలు, అవి మంచివి హెల్త్కి. చూడండి అవి ఏంటంట, చూడండి ఇక్కడ ఏం కనిపిస్తుంది, రాడిష్, బీట్రూట్, అలాగే లీవ్స్ లాంటివి కనిపిస్తున్నాయా. సో అదేం ఫుడ్, ఫుడ్ కంటైనింగ్ రఫేజ్ అంటే ఫైబర్, పీచు పదార్థాలలా ఉంటాయి. నెక్స్ట్ వర్డ్ చూడండిమ్మా, ప్రొటెక్టివ్ ఫుడ్. ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, ప్రొటెక్టివ్ ఫుడ్. ఏమేమి ఉన్నాయి, లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరగాయలు ఉన్నాయి, అలాగే క్యాబేజ్ ఉంది, మెంత్ ఉంది, ఫ్రూట్స్ కనిపిస్తున్నాయా. ఈ ఫుడ్ని ఏమంటారు, ప్రొటెక్టివ్ ఫుడ్. అంటే ప్రొటెక్టివ్ ఫుడ్ అంటే మనకి మంచి హెల్త్కి, టిఆర్ఓ టిఈసిటిఐబిఈ, ప్రొటెక్ట్ ఫుడ్. అమ్మా ఇప్పుడు ఎన్ని టైప్స్ నేర్చుకున్నాం మనం, ఎయిత్ చాప్టర్లో ఫుడ్ అండ్ హైజీన్లో, న్యూ వర్డ్స్లో ఎనర్జీ గివింగ్ ఫుడ్ అంటే బలాన్ని ఇచ్చే ఫుడ్, బాడీ బిల్డింగ్ ఫుడ్ అంటే మన శరీరం స్ట్రాంగ్గా ఫిట్గా ఉండే చేయడానికి తీసుకునే ఫుడ్, నెక్స్ట్ ఫుడ్ కంటైనింగ్ రఫేజ్ అంటే ఫైబర్, పీచు పదార్థాలు అలా ఉంటాయి కదా అది. నెక్స్ట్ ప్రొటెక్టివ్ ఫుడ్ అంటే మనకి ఇల్నెస్, డిసీజెస్, రోగ బారిన పడకుండా
ఉండేటట్టుగా చేసే ఫుడ్ ఏంటవి ఫ్రూట్స్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఈ న్యూ వర్స్ అమ్మాయి ఫోర్ నెక్స్ట్ చూడండి పేజ్ నెంబర్ 102లో టైప్స్ ఆఫ్ ఫుడ్ 102లో టైప్స్ ఆఫ్ ఫుడ్ ఫుడ్లో టైప్స్ ఏంటమ్మా ఐడియా ఉందా ఏమన్నా ఎంత పేజ్ నెంబర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 102 చూడండి ఫస్ట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అంటే టైప్స్ అంటే రకాలు ఫుడ్ అంటే మనం తినే ఆహారం వై డూ వీ నీడ్ ఫుడ్ ఎందుకు అసలు అవసరం మనకి ఎందుకు తినాలి ఫుడ్ ఏమవుద్ది తినకపోతే ఏమవుద్ది ఏమైనా అవుతుందా సో చూడండి అవర్ బాడీ నీడ్స్ ఎనర్జీ టు డూ ఎనీ వర్క్ మనం ఏదన్నా పని చేయాలి అంటే మన బాడీకి ఎనర్జీ కావాలి బలం కావాలి కదా శక్తి కావాలి ఫర్ ఎగ్జాంపుల్ వీ నీడ్ ఎనర్జీ ఫర్ ప్లేయింగ్ స్టడీంగ్ అండ్ ఈవెన్ ఫర్ స్లీపింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదవాలన్నా ఎనర్జీ కావాలి ఆడుకోవాలన్నా ఎనర్జీ కావాలి ఈవెన్ స్లీపింగ్ పడుకోవాలన్నా కూడా మీకు ఎనర్జీ కావాలంట బట్ వేర్ డూ వీ గెట్ దిస్ ఎనర్జీ ఫ్రమ్ ఏ వర్క్ చేయాలన్నా మనకి ఎనర్జీ కావాలి ఈ ఎనర్జీ మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్ గివ్స్ అస్ ద ఎనర్జీ ఫుడ్ మనం తింటున్న ఆహారం ఉంది కదా అది మనకి ఎనర్జీని ఇస్తుందంట వి నీడ్ ఫర్ క్యారింగ్ అవుట్ ఆల్ అవర్ యాక్టివిటీస్ ఏ యాక్టివిటీస్ అంటే వర్క్స్ అమ్మ ఏ పని చేయాలన్నా మన బాడీకి ఎనర్జీ అవసరం వెల్ నౌ కెన్ యూ గెస్ వై యూ ఫీల్ హంగ్రీ వెన్ యూ రిటర్న్ హోమ్ ఫ్రమ్ స్కూల్ మీరు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎందుకు మీకు ఆకలి వస్తుంది ఎందుకంటే ఇక్కడ మీరు బాగా మాట్లాడుకుంటారు ఎక్కువ టీచర్ చెప్పిన దానికంటే మీరు మాట్లాడుకోవడం ఎక్కువ కదా సో మీరు తిన్న ఫుడ్ అంతా మాట్లాడుకోవడానికే అయిపోతుంది అలాగే కొట్టుకుంటారు మళ్ళీ అస్తమానం మరి ఈ కొట్టుకోవడం అనేది కూడా ఒక యాక్టివిటీ అది పక్క వర్కే అది సో దానికి కూడా మీకు ఎనర్జీ కావాలి చూడండి ఆల్ లివింగ్ బీయింగ్స్ ఈట్ ఫుడ్ టు గెట్ ఎనర్జీ ప్రతి ఒక్క లివింగ్ బీయింగ్ అంటే ప్రాణంతో ఉన్న వాటికి అందరికీ అన్నిటికీ ఎనర్జీ అవసరం అంట ద ఫుడ్ దట్ వీ ఈట్ గెట్స్ చేంజ్ ఇన్ టు ఎనర్జీ మనం తింటున్న ఫుడ్ చేంజ్ అయ్యి బాడీలో కంటే చేంజ్ అయ్యి అది దేనిగా మారుతుంది ఎనర్జీగా మారుతుంది అంటే శక్తినిచ్చేటట్టుగా మారుతుంది దిస్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ టు క్యారీ అవుట్ డిఫరెంట్ ఫంక్షన్స్ అలా వచ్చిన ఎనర్జీతో మనం ఫంక్షన్స్ డిఫరెంట్ ఫంక్షన్స్ అంటే ఏ ఏ పనులు చేయాలో ఆ పనులకు మనకి ఆ ఎనర్జీ సరిపోదు వీ కెనాట్ లీవ్ వితౌట్ ఫుడ్ ఫుడ్ లేనిదే మనం జీవించలేము ఓకేనమ్మా నెక్స్ట్ చూడండి ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుడ్ ఫుడ్ అంటే మనం తీసుకుంటున్న ఆహారం ఎందుకంటే ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి దాని ముఖ్యం దాని అవసరం ఏంటంట అమ్మా ఏంటి ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుడ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుడ్ ఐఎం పిఓఆర్ టిఏఎన్ సిఈ ఇంపార్టెన్స్ ఓఎఫ్ ఎఫ్ఓడి ఫుడ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుడ్ ఫస్ట్ ఏ ఇంపార్టెన్స్ అంటే ఏంటి అవసరం ఏంటి అసలు ప్రాముఖ్యత ఏంటి ఎందుకు అవసరం ఫస్ట్ పాయింట్ చూడండి ఫుడ్ గివ్స్ అస్ ఎనర్జీ ఫుడ్ ఫస్ట్ ఏమిస్తుంది మనం ఫుడ్ గివ్స్ అస్ ఎనర్జీ శక్తిని ఇస్తుందంట ఎఫ్ఓడి ఫుడ్ గివ్స్ జిఐవిఈఎస్ గివ్స్ యుఎస్ఎస్ ఎనర్జీ ఈఎన్ఈఆర్జీవై ఫుడ్ ఏమిస్తుందమ్మా ఎనర్జీ బలాన్ని ఇస్తుందంట నెక్స్ట్ ఫుడ్ హెల్ప్ అస్ టు ఫైట్ డిసీజెస్ అంటే రోగం ఏదైనా మనం జబ్బు చేసినా కానీ దాని మీద మనం ఫైట్ చేయడానికి కూడా ఈ ఫుడ్ మనకి ఉపయోగపడుతుందంట హెల్ప్ చేస్తుందంట ఎఫ్ఓడి ఫుడ్ హెల్ప్స్ హెచ్ఈఎల్పిఎస్ హెల్ప్స్ యుఎస్ఎస్ టీఓ టు హెల్ప్ అస్ టు ఫైట్ చేయడం అంటే తిరగబడటం ఎఫ్ఐజిహెచ్టి ఫైట్ డిసీజెస్ అంటే ఏంటమ్మా జబ్బులు డిసీజెస్ డిఐ ఎస్సిఏ ఎస్సిఎస్ నెక్స్ట్ థర్డ్ వన్ ఫుడ్ హెల్ప్
ఫస్ట్ గ్రో. ఇంకా దేనికి ఉపయోగపడుతుంది ఫుడ్? గ్రో అంటే పెరగటానికి. మీరు ఫస్ట్ ఎలా ఉంటారు? నర్సరీలో చిన్నగా ఉంటారు. ఎల్కేజీ దగ్గరికి వెళ్ళేసరికి, ఎల్కేజీ క్లాస్లోకి వెళ్ళేసరికి కొంచెం పెద్ద అవుతున్నారా, పెరుగుతున్నారా. అలాగే యూకేజీ వచ్చేసరికి ఇంకొంచెం పెరుగుతారు. అలాగే ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి అలా గ్రో అవడం అంటే పెరుగుతూ ఉండడం. అదే అలా పెరగటానికి ఏంటి మనకి హెల్ప్ చేస్తుంది? ఫుడ్ మనకి హెల్ప్ చేస్తుంది. ఫుడ్ హెల్ప్ అస్ టు గ్రో. థర్డ్ పాయింట్ ఏంటమ్మా, మనం ఎదగటానికి కూడా ఫుడ్ హెల్ప్ చేస్తుంది. ఫుడ్ ఎఫ్ఓడి ఫుడ్ హెల్ప్ హెచ్ఈఎల్పిఎస్ హెచ్ఈఎల్పిఎస్ హెల్ప్స్ యుఎస్ఎస్ టీఓ టు హెల్ప్ అస్ టు గ్రో అంటే పెరగటానికి అమ్మా, ఎదుగుదలకి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఫుడ్ కీప్స్ అస్ హెల్దీ అండ్ ఫిట్. ఇంకా ఆరోగ్యంగా ఉండటానికి అలాగే బాడీ ఫిట్గా ఉండటానికి ఫుడ్ హెల్ప్ అస్ ఎఫ్ఓడి ఫుడ్ కీప్స్ కేఈపిఎస్ కీప్స్ అస్ హెల్దీ అంటే ఆరోగ్యంగా ఉండటానికి అమ్మా. హెచ్ఈఏఎల్టీహెచ్వై హెల్దీ అండ్ ఫిట్ ఎఫ్ఐటి ఫిట్. చూడండి ఇక్కడ మీకు ఒక పర్సన్ కనిపిస్తున్నాడు. చూడండి ఎట్లా కనిపిస్తున్నాడు, మజిల్స్ అన్నీ ఎట్లా కనిపిస్తున్నాయి చూడండి ఒకసారి. ఇట్లా ఫిట్, ఫిట్నెస్ అంటే ఇట్లా హెల్దీగా కనిపించడం. కనిపిస్తుందా? ఇప్పుడు ఏంటి ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుడ్? ఫుడ్ యొక్క ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత ఏంటంట, ఫుడ్ లేకుండా మనం జీవించలేము, ఉండలేము. సో ఏంటి ఫస్ట్ పాయింట్ ఏంటి, ఫుడ్ గివ్స్ అస్ ఎనర్జీ. ఫుడ్ తినడం వల్ల మనకి శక్తి వస్తుంది, బలం వస్తుంది. నెక్స్ట్ ఫుడ్ కీప్స్ అస్ టు ఫైట్ డిసీజెస్. ఏదైనా జబ్బులు వచ్చినాయి అనుకోండి, వాటితో ఫైట్ చేయడానికి కూడా మనకి ఫుడ్ హెల్ప్ చేస్తుందంట. ఇంకా ఫుడ్ హెల్ప్ అస్ టు గ్రో, మనం పెరగటానికి కూడా ఫుడ్డే హెల్ప్ చేస్తుందంట. అంటే మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ కీప్స్ అస్ హెల్దీ అండ్ ఫిట్, అలాగే ఆరోగ్యంగా ఉండటానికి, బాడీ ఫిట్గా ఉండటానికి కూడా ఈ ఫుడ్ మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అర్థమైందమ్మా టైప్స్ ఆఫ్ ఫుడ్. దీని ముందు ఆ టైప్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ ఫుడ్ ఎందుకు ఇంపార్టెంట్ అర్థమవుతుందమ్మా. న్యూ ఇయర్స్ మనకు కంప్లీట్ అయినాయి, అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుడ్ వర్క్ కంప్లీట్ అయింది. టుడే క్లాస్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ఎనర్జీ గివింగ్ ఫుడ్ గురించి నెక్స్ట్ క్లాస్లో మీకు నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.